కరోనా పుట్టుకపై చైనా ప్రపంచాన్ని మోసం చేస్తుందా వుహాన్లోనే రహస్యాలను పూడ్చిపెట్టి అందరి చెవుల్లో పువ్వులు పెట్టిందా కాదు అని ఇప్పటి వరకు చెప్పింది ఎవరూ లేరు అవును అని నిరూపించడానికి మాత్రం అనేక ఆధారాలు బయటకు వస్తున్నాయి తాజాగా అలాంటిదే మరో ఆధారం వెలుగులోకి వచ్చింది వుహాన్లో పుట్టిన మహమ్మారి కరోనా ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తుంది గ్లోబ్ మీదున్న అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేసింది అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పేద దేశాల్లో ఇప్పటికీ ఆకలి చావులకు కారణమవుతోంది కరోనా ఇంత పెద్ద ఉపద్రవానికి కారణమైన కరోనా పుట్టుకపైన మాత్రం చైనా ఇప్పటికీ సరైన ఆధారాలివ్వలేదు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం వుహాన్కు వెళ్లినా విచారణలో వారికి ఏమాత్రం బీజింగ్ సహకరించలేదు కరోనా మ్యాన్మేడ్ వైరస్ అనే అనుమానం ఇప్పటికీ అన్ని దేశాలకుంది నిజమని నిరూపించడానికి ఏదో ఒక ఆధారం వెలుగులోకి వస్తూనే ఉంది అలాంటిదే ఇప్పుడు మరో రుజువు వెలుగులోకి వచ్చింది ఆస్ట్రేలియా అమెరికాకు చెందిన ఇంటర్నెట్ టూ పాయింట్ ఓ అనే పరిశోధన సంస్థ చైనా కొనుగోలు చేసిన పీసీఆర్ పరికరాల కొనుగోళ్లను అనుమానిస్తోంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన కరోనాపై ప్రపంచానికి సమాచారం ఇచ్చిన చైనా అంతకు ముందే భారీ ఎత్తున పాలిమర్ చైన్ రియాక్షన్ పరికరాలను కొనుగోలు చేసిందని తేల్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై తొమ్మిది కాంట్రాక్టులు రెండు వేల పదిహేడులో డెబ్బై రెండు కాంట్రాక్టులు ఇచ్చిన చైనా రెండు వేల పంతొమ్మిది ద్వితీయార్థంలో మాత్రం ఏకంగా నూట ముప్పై ఐదు ఇచ్చింది దీన్ని బట్టి కరోనా గురించి చైనాకు ముందే తెలుసన్నది ఇంటర్నెట్ పాయింట్ ఓ ప్రధాన ఆరోపణ పీసీఆర్ పరికరాల కొనుగోలు ద్వారా చైనాలో ముందుగానే కరోనా వచ్చిందని నిర్ధారించలేమంటున్నారు శాస్త్రవేత్తలు పీసీఆర్ కిట్లను అనేక ఇతర వ్యాధుల గుర్తింపు కోసం కూడా వాడుతారని చెబుతున్నారు అయితే కరోనా పుట్టిన హుబే ప్రావిన్స్ లోనే ఎందుకు వీటిని ఎక్కువగా కొన్నారన్నది కూడా ప్రశ్నగా ఉంది కొనుగోళ్లలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ బార్న్ హాస్పిటల్ ఎందుకు ఈ పరికరాలను ఎక్కువగా కొన్నది అన్నది కూడా అనుమానంగానే ఉంది చైనా మాత్రం ఇది కూడా అత్యంత సాధారణమైన ఆరోపణ అని కొట్టిపారేసింది